ఈ చరాచర జగత్తును సృష్టించినది ఎవరు? ఈ సృష్టి ఎప్పుడు మొదలయ్యింది? ఎందుకు మొదలయ్యింది? సృష్టికర్త ఎవరు? ఆ సృష్టికర్తనే దేవుడు అని పిలుస్తున్నామా? ఆయనే దేవుడైతే ఎవరా దేవుడు? ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? ఎవరైనా చూసారా అసలు దేవుడన్న భావానికి నిర్వచనం ఏమిటి? సృష్టించినవాడా, రక్షించేవాడా, లయకారకుడా, లేక అన్నీనా? ఇవే ప్రశ్నలు మానవ జాతిని కొన్ని వేల సంవత్సరాలుగా కడిగేస్తున్నాయి. ఎందరో విశదపరిచే ప్రయత్నం చేసినా ఇంకా అవే ప్రశ్నలు మనల్ని వేధిస్తున్నాయి. వివిధ కాలాల్లో వివిధ సంస్కృతుల్లో పెరిగిన విద్వాంసులు ఈ ప్రశ్నల్ని వివిధ దృక్పథాల్లో కూలంకషంగా పరిశీలించి అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వీటిలో ఎవరికి అనుకూలమైన వాదాన్ని వారు తీసుకుని దేవుడు ఉన్నారని ఒకరు, లేరని మరొకరు వాదులాడుకుంటున్నారు. మనం మన చిన్నతనం నుండి వింటున్న మాట ఏమిటంటే, ఈ సంపూర్ణ సృష్టిని దేవుడు తయారు చేశాడని. కానీ మనం సైన్స్ని నమ్మితే ఈ బ్రహ్మాండ నిర్మాణం దానంతటదే జరిగింది, దీనిలో దేని హస్తం లేదు. కానీ అదే మనం ఈ ప్రపంచంలో ఉన్న మత ప్రచారకులను అడిగితే ఈ సృష్టిని దేవుడు నడిపిస్తున్నాడని చెబుతారు. ఈ ప్రశ్నలన్నీ మన మెదడులో తిరిగి తిరిగి ఏదో ఒక సమయంలో దేవుడు మనల్ని తయారు చేస్తే మరి దేవుణ్ణి ఎవరు తయారు చేశారనే ప్రశ్న ఉద్భవిస్తుంది. అసలు ఈ దేవుని అస్తిత్వం ఏమిటి? నిజంగానే దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన వ్యవస్థ ఉంది. చెట్లు చిగిరించాలన్నా, వర్షం కురవాలన్నా, మనిషి జన్మించాలన్నా దానికి ఒక నిర్దిష్టమైన వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ అనేది ఎప్పుడూ కూడా దానంతటది తయారు కాదు. ఈ విశ్వంలో ఒక జీవి మరొక జీవిపై ఆధారపడి బతుకుతుంది. అదే వ్యవస్థ. ఎన్ని మార్పులు వచ్చినా, ఎంత సాంకేతికత మనల్ని నవయుగంలోకి తీసుకెళ్లినా ఈ ఆధారపడడం మాత్రం తగ్గదు. దీనినే మనం వ్యవస్థగా గుర్తిస్తున్నాం. సహజంగా భూమి మీద కాలాలు మారతాయి, వర్షాలు పడతాయి, ఉష్ణోగ్రతలు మారతాయి, జీవులకు ఆహార పదార్థాలు లభిస్తాయి. ఇదంతా ప్రకృతి మాయే అని సైన్స్ పరిశోధకులు బల్లగుద్ది చెబుతుంటే, ఆ ప్రకృతిని సృష్టించిందే దేవుడన్న వాదన కూడా ఉంది. దేవుడు ఉన్నాడా లేదా అన్న ప్రశ్న కొన్ని వేల సంవత్సరాలుగా కడిగేస్తుంది. ఫస్ట్ కాజ్, కాస్మోలాజికల్, టెలోలాజికల్ లాంటి వాదనలు ప్రపంచవ్యాప్తంగా దేవుడి ఉనికిపై ప్రచురించిన వాదనలుగా గుర్తించారు. ఇవన్నీ సైంటిఫిక్గా నిరూపించిన, ఆమోదించిన వాదనలు. అయితే ఇందులో ఈ అనంత విశ్వాన్ని దేవుడే సృష్టించాడని నిస్పష్టంగా వెల్లడించారు. ఆకాశగంగ అంటే మన మిల్కీవే గెలాక్సీలో ఎన్నో బిలియన్ ట్రిలియన్ సంఖ్యలో నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి మన బ్రహ్మాండాన్ని తయారు చేశాయి. ఈ బ్రహ్మాండం ఎంత పెద్దది అంటే, మన జీవితకాలం పట్టినా కూడా మనం దీన్ని విస్తీర్ణాన్ని కొలవలేం. అతి చిన్న అణువు నుండి అతి పెద్ద గెలాక్సీల వరకు చాలా అద్భుతంగా ఏర్పడ్డ ఈ సృష్టిలో మనం వేల సంవత్సరాలుగా జీవిస్తున్నాం. అసలు ఈ ప్రపంచం ఎలా ఉనికిలోకి వచ్చిందన్న దానిని వివరించడానికి శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. బిగ్ బ్యాంగ్ ద్వారా అనంత విశ్వం వ్యాకోచించి అనేక గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడ్డాయని చెబుతారు. అయితే ఇదంతా తనంతట తానుగా ఏర్పడే అవకాశమే లేదని స్పష్టమవుతోంది. ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా తెలియని ఓ రహస్య శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుందని బలంగా విశ్వసించారు. ఇక్కడ ఒక నిజ జీవిత ఉదాహరణను మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడిని కేవలం విశ్వాసంతో మాత్రమే నమ్మాలా, లేదా ఆయన ఉనికికి ఏదైనా రుజువు ఉందా అన్న ప్రశ్నలకు ఈ ఉదాహరణ స్పష్టమైన సమాధానం చెబుతుంది. చరిత్రలో గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరైన జేమ్స్ మ్యాక్స్వెల్కి దేవునిపై గట్టి నమ్మకం ఉండేది. తోటి శాస్త్రవేత్త, మంచి స్నేహితుడైన జేమ్స్కు దేవుడు లేడని వాదించేవాడు. ప్రపంచం స్వయంగా సృష్టించబడిందని,
జేమ్స్ అభిప్రాయం. మాక్స్వెల్ జేమ్స్ మధ్య ఎప్పుడూ దేవుడి విషయమై వాదనలు జరిగేవి. ఒకరోజు మాక్స్వెల్ సౌర వ్యవస్థ యొక్క మోడల్ను తయారు చేసి దానిని తన రీసెర్చ్ ల్యాబ్లో పనిలో మునిగిపోయాడు. ఆ సమయంలో జేమ్స్ మాక్స్వెల్ను కలవడానికి వచ్చాడు. అయితే అక్కడే ఉన్న ఆ సౌర వ్యవస్థ నమూనాను చూసి, ఇది అద్భుతంగా ఉంది, దీనిని ఎవరు తయారు చేశారు అని ఆసక్తిగా మాక్స్వెల్ని అడిగాడు. ఎవరూ దీనిని తయారు చేయలేదు, నేను నా టేబుల్ మీద పనిచేసుకుంటుండగా ఒక పెద్ద పేలుడు శబ్దం విన్నాను, ఏమిటాని నేను తిరిగి చూసేసరికి ఇది నాకు కనబడిందని మ్యాక్స్ బదులిచ్చాడు. ఒక పేలుడు ద్వారా ఇది ఎలా సృష్టించబడుతుంది? దీనిని ఎవరో ఖచ్చితంగా తయారు చేశారని జేమ్స్ అన్నాడు. అందుకు బదులుగా మాక్స్వెల్ ఇలా అన్నాడు, మిత్రమా, సౌర వ్యవస్థ యొక్క చిన్న నమూనాను స్వయంగా సృష్టించొచ్చని మీరు నమ్మడానికి ఇష్టపడడం లేదు. అలాంటిది సౌర వ్యవస్థలతో కూడిన అనంతమైన విశ్వం కూడా ఒక సృష్టికర్త లేకుండా ఉనికిలోకి వచ్చిందని మీరు ఎలా నమ్ముతున్నారని సూటిగా ప్రశ్నించాడు. మాక్స్వెల్ ప్రశ్నతో షాక్ అయిన జేమ్స్ తన ఆలోచన తీరును మార్చుకున్నాడు. విశ్వం నమూనాను ఎవరైనా సృష్టిస్తేనే మనుగడలోకి వచ్చిందని ఎలా అయితే నమ్ముతున్నామో, ఈ విశ్వం కూడా ఒక సృష్టికర్త ద్వారా సృష్టించబడిందని తప్పక నమ్మి తీరాలి. దేవుడే ఈ విశ్వాన్ని ఒక పద్ధతి ప్రకారం సృష్టించాడని అర్థమవుతుంది. మనిషికి, ప్రకృతికి, వివిధ కాలాలకు ఒక అవినాభావ సంబంధం ఏర్పరిచి జీవం పోశాడని చాలామంది శాస్త్రవేత్తలు బలంగా విశ్వసించారు. బిగ్ బ్యాంగ్ థియరీ విశ్వంలో తొలత శూన్యం తప్ప మరేమీ లేదని నమ్మాలని కోరుకుంటుంది. సుమారు 14 బిలియన్ ఏళ్ల క్రితం ఒక పెద్ద పేలుడు సంభవించి విశ్వం ఏర్పడిందని వాదిస్తుంది. ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం నిజమని నమ్మాలంటే ఆ పేలుడుకు చాలా శక్తి కావాలి. ఆ పేలుడు కనంతమైన అగ్ని కావాలి. అది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఏమీ లేని చోట నుంచి ఆ శక్తి ఎలా వచ్చిందన్న దానికి బిగ్ బ్యాంగ్ థియరీ సమాధానం చెప్పలేదు. ఆ శక్తే దేవుడని, ఆయనే విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. ఒక విశ్వాన్ని సృష్టించాలంటే ఉత్పన్నమయ్యే శక్తి విశ్వం బయట ఉండాలి. అంటే విశ్వం బయట ఉండి కొత్త విశ్వాన్ని సృష్టించాలి. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం శూన్యంలో ఉన్న ఆ దేవుడే తన అనంతమైన శక్తిని ఉపయోగించి కొత్త విశ్వాన్ని ప్రసాదించాడన్నది చాలామంది ప్రముఖ శాస్త్రవేత్తల వాదన. శక్తివంతమైన వాడు కాబట్టే దేవుడు ఇవన్నీ సృష్టించగలడని కూడా వారు సిద్ధాంతాలను ప్రతిపాదించారు. దేవుడిని ఎవరూ సృష్టించలేదు. సమృద్ధిగా ఉన్న శక్తే భగవంతుడు. అనంతమైన శక్తి నుంచి దేవుడు ఉద్భవించాడు. ఆ భగవంతుడే కొన్ని శక్తి రూపాలను సృష్టించాడు. ఇంకా సూటిగా చెప్పాలంటే ఈ సువిశాల విశ్వాన్ని తన అనంత శక్తితో క్రమబద్ధీకరణ చేసిన వాడే దేవుడు. ఏమీ లేని శూన్యం నుంచి అద్భుతాలు చేసి విశ్వాన్ని ఏర్పరిచి దానిని వ్యవస్థగా క్రమబద్ధీకరించిన శక్తే భగవంతుడు. ఆ పరమాత్ముడు ఏ రూపంలో అయినా ఉండొచ్చు, అది మనిషి రూపంలోనే ఉండాలనే పనిలేదు. ఎందుకంటే ఈ శక్తి మానవ రూపంలో ఉంటే అది ఈపాటికే అంతమైపోయి ఉంటుంది. కానీ ఈ శక్తి అసహజం, అనంతం. అందుకని కంటికి కనబడని ఆ అనంతమైన శక్తి భగవంతుడు. ఇది నమ్మితీరాల్సిన సత్యం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.